ఏం చేశారు? ఎవరు చేశారు? రుణమాఫీ చేస్తాను, డోకా మాఫీ చేస్తాను, రైతు అందరికి నోటీసులు పంపించిన ఇంటికి 2.5 లక్షల రూపాయలు అందరు కట్టారు. అందరికి నోటీసులు పంపించాలి. ఎవరు లేరు, ఆయనకంటే అభివృద్ధి చేసింది ఏనే చేసిండు. ఇవాళ పురూరికి సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ మొత్తం అతని వాలంటీర్లు కానీ సచివాలయం స్టాఫ్ పురూరికి 9 మంది వచ్చారు. 2,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు ఆయన. 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 5 ఏళ్లలో 38,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చింది. చెప్పమను అభివృద్ధి లేకనట్టుంది. అభివృద్ధి అంటే ఏంది? ఆయన ఆయన లెక్కలు అభివృద్ధి అంటే ఏంటంటే రాజధాని ఒక్కటి చేస్తే అభివృద్ధి. ఊళ్ళో రోడ్లు పోసి సచివాలయాలు, గవర్నమెంట్ ఆఫీసులు, వాలంటీర్లు, సచివాలయ స్టాఫ్ ఇవన్నీ వచ్చే అభివృద్ధి కాదా? ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఇంకో ఊరు ఏర్పడదు పక్కన, మళ్ళీ అది అభివృద్ధి కాదా? ఎవరు సైకోను, ఎవరు మంచోళ్ళు? రేపు మే నెల 13 తారీఖు తెలుస్తారు మొత్తం. నంబూరు శంకర్రావు గారు, నంబూరు శంకర్రావు గారు ఆయన గెలుస్తారంటారు అక్కడ నుంచి కంపల్సరిగా. మరి ఇప్పుడు జగత్తు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్, వాళ్ళు ఎంత మంది వచ్చినా ఏం లేదు వాళ్ళకి. లేఖనే అంత మంది కొత్త కలుపుకున్నారు వాళ్ళకి, అక్కడ లేఖనే అంత మంది ఏముండదు. ఏ చేసే వాళ్ళు అటే వస్తారు. ఇప్పుడు ఆయన పొత్తు కలుపుకున్నంత మాత్రం ఆయన కలిపి వేస్తాం, మాకు మేలు చేసిన వాళ్ళకి వేస్తాం. ఇంటింటికి సంక్షేమ పథకాలు వచ్చింది, ఏదో ఒక రూపంగా వచ్చింది మాకు. వచ్చిన వాళ్ళకే వేస్తాం కానీ ఆయన ఈనాడికి మేము వేస్తాం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి.